హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేయడం మొదలుపెట్టినాను. అండ్ ఈ మధ్యలో చాలామందికి నేను రిప్లైస్ ఇస్తూ ఉన్నాను, వాట్సాప్లో ఇవ్వడం, లేకపోతే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఫేస్బుక్లో, ఇట్లా రకరకాలుగా టెలిగ్రామ్లో కూడా రిప్లై ఇస్తూ ఉన్నాను. సో ఇందులో నన్ను ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది ఎవడం ఏంటంటే, అన్న నేను ఇంటర్ జాయిన్ అయ్యాను బట్ అది కంప్లీట్ కాలేదు, సబ్జెక్ట్స్ ఉన్నాయి, లేదంటే డిప్లొమా జాయిన్ అయ్యాను సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో నేను ప్యారలల్గా డిప్లొమా చేస్తూ ఉంటే ఇంటర్ జాయిన్ అయ్యాను, లేదంటే ఇంటర్ చేస్తూ ఉంటే డిప్లొమా జాయిన్ అయ్యాను, ఈ రెండు కాకపోతే ఐటీఐ జాయిన్ అయ్యానని అడుగుతున్నారు. అంటే కోర్స్ అన్నట్టు, ఎట్ ఏ టైంలో రెండు కోర్సులు జాయిన్ అవుతూ ఉన్నారు. అంటే ఒకటి ఫెయిల్ అవడం వలన, లేకపోతే టైం వేస్ట్ ఎందుకు అవడం అని, ఇంకొకటి ప్యారలల్గా స్టార్ట్ చేయడం అన్నట్టు. సో దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేది మనం ఇప్పుడు కొన్ని చూసుకుందాం. సో చాలామంది వీటి మీదే అడుగుతూ ఉన్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆల్రెడీ నేను ఇంతకుముందే కొన్ని వీడియోస్ చేస్తున్నాను వీటి మీద. సో ఇప్పుడు కొంచెం ఎలాబొరేట్గా చెప్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ మీరు డిప్లొమా ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, కానీ ఫెయిల్ అయ్యారు, కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో నువ్వు ప్యారలల్గా ఓపెన్ ఇంటర్ కానీ లేదంటే రెగ్యులర్ ఇంటర్ కానీ కట్టి జాయిన్ అయిపోయారు. కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయంటే టీసీ ఇవ్వకుండానే, టీసీ ఉన్నా లేకపోయినా వాళ్ళు జాయిన్ చేసేసుకుంటున్నారు. సో అది అసలు పెద్ద మిస్టేక్. సో లేకపోతే ఓపెన్ ఇంటర్ ఉన్నారు, ఓపెన్ ఇంటర్లో వాళ్ళకి టీసీ అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు ఏదో విధంగా కట్టేసి ఆన్లైన్లో జాయిన్ అయిపోతున్నారు. అంటే డిప్లొమా కంప్లీట్ కాకుండా ఓపెన్ ఇంటర్ జాయిన్ అయిపోతున్నారు, లేదంటే ఇంటర్ రెగ్యులర్గా చేస్తూ ప్యారలల్గా ఐటీఐ కూడా జాయిన్ అవుతున్నారు ఎట్ ఏ టైంలో. ఓకే, ఎట్లా మేనేజ్ చేస్తున్నారో తెలీదు, కాలేజీలో అయితే జాయిన్ అయిపోతున్నారు అండ్ అది ఇది ప్యారలల్గా చేస్తూ ఉన్నారు. సో గైస్, ఇక్కడ మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎయిదర్ యువర్ ప్లస్ టూ ఆర్ ప్లస్ త్రీ, లేదంటే ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే డిగ్రీలో కానీ బీటెక్లో కానీ, లేదంటే డిప్లొమా ఆర్ ఇంటర్ ఐటీఐ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సేమ్ కోర్సెస్ చేస్తున్నప్పుడు మీరు మేనేజ్ చేసుకొని చేయడం వల్ల ప్రాబ్లం లేదు. ఓపెన్ కోర్సు చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా చేస్తూ ఓపెన్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా మీకు ప్రాబ్లం లేదు. అంటే మీరు చేయడానికి నేను చెప్పేది, సపోజ్ మీరు ఐటీఐ ఇంటర్ ప్యారలైజ్ చేసేసారు, లేదంటే డిప్లొమా ఐటీఐ ప్యారలైజ్ చేసేసారు, సో రెండు సర్టిఫికేట్లు చేతిలో ఉన్నాయి, ఏది దొరికితే దాంట్లోకి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో మంచిగా టైం టు టైం కంప్లీట్ చేసుకున్నారు, లేదంటే ఇది కంప్లీట్ అవ్వకుండా ఇది కంప్లీట్ అయ్యి తర్వాత ఇది సర్టిఫికేట్ వచ్చి ఇది సర్టిఫికేట్ వచ్చి చేసుకున్నారు. సో వీళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేన్నైనా ఒకటే వాడండి. సపోజ్ డిప్లొమా కంప్లీట్ అయిపోతే డిప్లొమానే వాడండి, ఐటీఐ కంప్లీట్ అయితే ఐటీఐ వాడండి, కంప్లీట్ అయింది వేరేది కూడా కంప్లీట్ అయింది అనుకోండి, సో దేని మీద జాబ్ ఆపర్చునిటీ ఉంటే అదే వాడండి. ఒక్కసారి మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఐటీఐ కూడా చేశాను, లేదంటే నేను మళ్ళీ ఇంటర్ చేశాను అని అక్కడ మీరు చేస్తున్న ఆర్గనైజేషన్లో తెలిసినట్లయితే, నువ్వు టెన్త్ తర్వాత ఇన్నట్లు చేసేవాని ఎంక్వైరీ చేస్తే మీ జాబులు పోతాయి. సో ముఖ్యంగా గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేసే వాళ్ళైతే ఎప్పుడు కూడా ఇలా క్లాష్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే మీ ఎస్ఎస్సి డేటా అనేది కంప్లీట్గా ఆన్లైన్లో ఇక్కడ గవర్నమెంట్లో ఉంటుంది. దాని తర్వాత మీరు ఇంటర్ తీసినా లేదంటే డిప్లొమా చేసినా స్కాలర్షిప్కి మీరు అప్లై చేసినట్లయితే మీ డేటా 100% వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు క్లాష్ అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ మీరు ఆ రెండు చేసి కూడా ఏదన్నా ఒక్కదాని మీదనే మీరు జాబ్ ట్రై చేసినట్లయితే దాని ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి ట్రై చేయండి తప్ప, సపోజ్ డిప్లొమా మీద గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయ్యి తర్వాత ఇంటర్ చేసి ఉంటారు కదా దాని మీద డిగ్రీ జాయిన్ అయ్యి అట్లా కరస్పాండెన్స్ చేస్తే వర్కౌట్ కాదు. కాబట్టి డిప్లొమా మీదనే డిగ్రీ చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు డిప్లొమా జాయిన్ అయ్యి గవర్నమెంట్ జాబ్లో దాని లేదంటే ఇంటర్ ద్వారా గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యి మీరు డిగ్రీ చేసిన్నా బీటెక్ చేసిన్నా, సో అది మీరు దాని ద్వారా అప్లై చేసుకున్నట్లయితే ఆఫ్టర్ కోర్స్ అంటే డిప్లొమా అయిపోయిన తర్వాత చేసిన కోర్స్ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే జాయిన్ అవ్వండి. లేదంటే ఇప్పుడు మీరు ఇంటర్ చేశారు, ప్యారలల్గా డిప్లొమా కూడా చేశారు, ఇంటర్ 2 ఇయర్స్, డిప్లొమా 3 ఇయర్స్, రైట్, మీకు జాబ్ వచ్చింది డిప్లొమా మీదనో లేదంటే ఇంటర్ మీద వచ్చింది అనుకోండి, సో దాని తర్వాత మీరు డిగ్రీయో లేదంటే బీటెక్ో చేశారు కదా, సో అది చేసినప్పుడు మీరు ఇంటర్ ప్లస్ బీటెక్ మీద జాబ్ ఎత్తుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్నల్గా పడే జాబ్స్ ఉంటాయి కదా వాటితో డిగ్రీ కానీ బీటెక్తో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అంతేగాని మళ్ళీ మీరు వెళ్ళి డిప్లొమా కూడా నాది అయిపోయిందని మీరు అక్కడ ఇచ్చినట్లయితే టెక్నికల్ క్వాలిఫికేషన్ అది, కాబట్టి మీరు చాలా ఇబ్బందులు పడతారు. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అయినప్పుడు ప్రైవేట్ కంపెనీలు చాలా వరకు చేపిస్తున్నాయి, అప్పుడు కూడా మీరు బోల్త పడతారు. కాబట్టి ఏదైనా సరే, ఏదైనా డిప్లొమా ఆర్ ఇంటర్ ఆర్ ఐటీఐ, ఏదైతే ఒక కోర్స్ మీరు చేస్తున్నారో అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి చేయండి. ఒకవేళ ప్యారలల్గా చేసినట్లయితే ఏదన్నా ఒక్కటే వాడుకోండి, రెండు వాడద్దు. ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత దీంతోపాటు నాకు ఇది ఉంటే నేను హయ్యర్ వెళ్ళొచ్చు పొజిషన్కి అనుకుంటే రెండు ప్యారలల్గా క్లాష్ అయితే మాత్రం మీకు వర్కౌట్ కాదు, ఆ తర్వాత మీ జాబ్కే ప్రాబ్లం అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఉన్న ఎడ్యుకేషన్ మాత్రమే అక్కడ సబ్మిట్ చేసి హయ్యర్ జాబ్స్ పొందండి, రైట్. ఇది మేజర్ క్లారిటీ. ఒకవేళ మీరు ప్యారలల్గా రెండు చేసి ప్యారలల్గా పాస్ అయిపోతున్నట్లయితే మీరు ఏదైనా స్కాలర్షిప్కి ఒక్కదానికి అప్లై చేయండి, రెండు స్కాలర్షిప్లు అప్లై చేయొద్దు.
సపోజ్ డిప్లొమాకి ఇంటర్కి స్కాలర్షిప్ అప్లై చేయదు అప్పుడు క్లాష్ అయిపోతుంది, రెండు సర్టిఫికేట్స్ మీరు వర్కౌట్ కావు. కాబట్టి ఏదైనా ఒక్కదానికే స్కాలర్షిప్ అప్లై చేసినట్లయితే దాని ద్వారానే వెళ్ళండి, ఇంకోటి నాన్ స్కాలర్షిప్ కింద వెళ్ళండి. రైట్, మీరు డిగ్రీ చేస్తూ అట్లాగే ఓపెన్ డిగ్రీ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో డిగ్రీ ప్యారల రెగ్యులర్ చేస్తూ ఓపెన్ డిగ్రీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఓకే, సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు రెగ్యులర్గా డిగ్రీ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ కానీ లేదంటే ఇంకాదర యూనివర్సిటీ కానీ మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నట్లయితే నో ప్రాబ్లం, ఎందుకంటే డిస్టెన్స్లో మీకు స్కాలర్షిప్ అవసరం లేదు, ఇందులో వస్తుంది. ఓకే, స్కాలర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా అదర్ యూనివర్సిటీని చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే డిగ్రీస్ అనేవి ఒకే పర్సన్ మీద ఒకే టైంలో రెండు డిగ్రీస్ ఇష్యూ కాకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఓపెన్ డిగ్రీ ఒక యూనివర్సిటీ, రెగ్యులర్ డిగ్రీ ఒక యూనివర్సిటీ చేయడం వల్ల రెండు క్లాష్ కావు. సో తర్వాత ఫ్యూచర్లో మీకు వచ్చే జాబ్ ఆపర్చునిటీస్, మీరు ఎదుర్కొనే జాబ్ ఆపర్చునిటీస్ బట్టి సో ఏ డిగ్రీ అనేది మీరు ఇవ్వాలనుకున్నది మీరు డిసైడ్ చేసుకోండి. రైట్, సో ఈ వీడియో మీకు కొంచెం అన్న క్లారిటీ ఇచ్చినట్లయితే క్లాష్ అవ్వకుండా చూసుకోండి. సో మంచిగా చదవండి, మంచిగా ప్లాన్ చేసుకోండి. ఫెయిల్ అయినా కదని అవి పాస్ అవ్వకుండా ఇంకోటి జాయిన్ అవ్వకండి. గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, లేదంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి, లేదంటే ఇంకా ఏదో రకరకాల పనులు చేయాల్సి వస్తుంది మీకు. కాబట్టి ఏదైనా కోర్సు కంప్లీట్ చేసుకోండి, ఫైనల్ ఇయర్లో కంప్లీట్గా పాస్ అయ్యేటట్టు చూసుకోండి. లేదంటే వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నా పర్లేదు, కానీ ఆ టైంలో కోర్సు కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ కోర్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని ప్యారలల్గా చేసి తర్వాత ఫ్యూచర్లో ఇరుక్కోపోవద్దు. రైట్, సో నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కదా అప్పటి వరకు. బై బై గైస్.